नमस्ते ईटीवी अभिरुचि प्रेक्षक महाशयुल सूपर शेफ वंटकि स्वागतम सुस्वागतम ఈ రోజు మీ కోసం మనం పెప్పర్ ఎగ్ బిర్యానీ కోడిగుడ్డుని మనం మిరియాల తోటి బిర్యానీ ఏంటి మీకు తెలుసా యావత్ ప్రపంచంలో ఆమ్లెట్ వేసుకునేటప్పుడు చాలా ఇష్టంగా చేసే స్పైసే బిర్యానీ ఎందుకంటే కోడిగుడ్డులో ఉన్న ఒక వాసనని పర్ఫెక్ట్ గా మంచిగా అద్భుతంగా మనకి నచ్చే విధంగా తయారు చేయగలిగే గుణం బిర్యానీలో ఉంటుంది మనం పెప్పర్ చికెన్ బిర్యానీ ఇదివరకు చేసుకున్నాం ఈ రోజు మనం కోడిగుడ్డు మిరియాలతో బిర్యానీ కోడిగుడ్లని ముందే ఉడికించుకున్నాను అయితే కోడిగుడ్లని ఎక్కువ సేపు ఉడికించకూడదు కేవలం ఉడుకుతున్న నీళ్ళలో కోడిగుడ్లు వేసి 8 నిమిషాల్లో మనం తీసేయాలి అప్పుడే మనకి కోడిగుడ్డు మనకి మంచి స్మెల్ ఉంటుంది అదే కనుక ఎక్కువ సేపు ఉడికించేస్తారు కొంతమంది తెలియక 15 నిమిషాలు 20 నిమిషాలు అట్లా ఉడికించేస్తే వాసన కోడిగుడ్లు వాసన వచ్చేస్తుంది ఎందుకంటే కోడిగుడ్లలో ఐరన్ సల్ఫర్ ఉంటుంది అది రియాక్ట్ అయినప్పుడు మనకి ఒక ఆ సల్ఫ్యూరిక్ స్మెల్ వస్తుంది బాగోదు అసలు కాబట్టి 8 నిమిషాలు మాత్రమే మనం ఉడికించుకోవాలి ఏ బిర్యానీ మనం చేసినా మనం నూనె వేసి స్టార్ట్ చేస్తాం కదా మనకి ఉల్లిపాయలు మాత్రం మనకి ఆ బిర్యానీలో ఉండాలి సో మన బిర్యానీ మసాలా ఈ బిర్యానీ పువ్వు షాజీరా మనం యాలకులు లవంగాలు ఇవన్నీ వేసుకోండి ఈ గరం మసాలా కొంచెమే వేయండి మరీ ఎక్కువ కూడా వేయకండి తర్వాత ఇందులో ఉల్లిపాయలు అంతే కాకుండా ఈ బిర్యానీలో నేను పుదీనా వేసిన కరివేపాకు కూడా వేస్తాను ఎందుకంటే మనకి ఆ కరివేపాకు నూనెలో ఫ్రై అయినది ముఖ్యంగా అన్నాలు చిత్రన్నాలు ఈ బిర్యానీ కూడా మన తెలుగు వాళ్ళకి నచ్చే విధంగా రావడం కోసం చేస్తున్నాను ఈ ఉల్లిపాయని ఇలా వేగుతున్నప్పుడు దీంట్లో ఇలా ఉప్పు వేసేసి మనం దీన్ని స్లోగా ఫ్రై చేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెం రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి తర్వాత మనం మసాలాలన్నీ వేసి ఒక అద్భుతమైన ఆ టమాటా అన్ని కలిపిన ఒక మసాలా తయారు చేద్దాం చూడండి ఉల్లిపాయలు ఇలా లైట్ గా బ్రౌన్ కలర్ వస్తున్నప్పుడు మనం అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే ఇందులో పసుపు వేసి ఇలా కలిపేసుకోండి ఇందులో టమాటాలు అలాగే కొంచెం నీళ్ళు मन की टमाटाली चक्कर मैशी मैशी अव्वाली इंदो मन धनिया पड़ी बिर्यानी मसाला उसे बिर्यानी मसाला वेसकोवच्छ का ये अवसर लेवल को धनिया पड़ी को गरम मसाला कुछ जीलकर पड़ी इंदो कड़ी सो कड़ी इंदो मन कुछ वेसको एंटे मन की मेन फ्लेवर तपच्चे मिरी पड़ी अभी तरवा वेक स्लो मंटो टमाटाल ఫుల్గా అంటే మ్యాషీ మ్యాషీలా అయ్యేంత వరకు కుక్ చేసుకోండి చూడండి మన టమాటాలన్నీ సాఫ్ట్ గా కుక్ అయిపోయాయి నాకు కోడిగుడ్లను కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి అందుకని చెప్పేసి దీంట్లో మధ్యలో ఉన్న ఈ మసాలా అంతా తీసేసి దీంట్లో కొంచెం అంత పసుపు మళ్ళీ వేస్తున్నాను కొంచెం కారం అలాగే కొంచెం నూనె కూడా వేస్తాను ఏం లేదు నేను కోడిగుడ్లని సెపరేట్ పాన్ లో ఎందుకు ఫ్రై చేయాలి ఇదే పాన్ లో చేసుకుంటాను ఇంట్లో అందరూ లేడీస్ ఇలా జాగృతగా ఇలాంటి చిన్న చిన్న టెక్నిక్స్ వాడతారు ఇప్పుడు చూడండి నాకు కోడిగుడ్డు మధ్యలో ఫ్రై అవుతుంది నా టమాటాల మిశ్రమం కూడా రెడీ ఉంది కొంచెం అంటే కోడిగుడ్డుకి మనకి లైట్ గా ఇలా కొంచెం కాల్చినట్టుగా అవుతే చాలా బాగుంటుంది ఇప్పుడు మన ఈ కోడిగుడ్లు ఒక పక్కన ఫ్రై అవుతూ ఉంటాయి అయితే ఈ కోడిగుడ్లని మళ్ళీ నేను తీసేసి సెపరేట్ గా పెట్టేసుకుంటాను ఎందుకంటే దీన్ని మళ్ళీ రైస్ పైన వేసుకోవాలి చూడండి కొంచెం కారం వేసాను కదా అది కోడిగుడ్లకి ఇలా పట్టి ఉంటుంది మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కావాలంటే దీనిపైన లైట్ గా కొంచెం ఉప్పు కూడా ఇలా వేసేసుకోండి ఇలా చిన్న చిన్న టెక్నిక్స్ ఇళ్ళల్లో చాలా మంది ఆ వంటలు బాగా చేసే వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఇంకొక గిన్నె ఎక్స్ట్రా కడక్కుండా ఒకే గిన్నెలో అన్ని వచ్చేలా చక్కగా చేసుకుంటారు ఇప్పుడు చూడండి ఈ నూనెలో ఈ కోడిగుడ్లు ఫ్రై అవుతున్నాయి దానికి ఉన్న మసాలా దీనికి పట్టింది కారము అన్ని ఇలా పక్కన మన టమాటా మిశ్రమం కూడా రెడీ అవుతుంది కానీ మనకి బిర్యానీకి మనకి రైస్ కావాలి రైస్ ని నేను అబ్జార్ప్షన్ మెథడ్ లో
నేను కుక్ చేసుకుంటాను. 2 కప్పుల బియ్యానికి 4 కప్పుల నీళ్లు తీసుకొని ఆ నీళ్లు ఉడుకుతున్నప్పుడు అందులో కొంచెం ఉప్పు నూనె వేసి ఆ రైస్ ని అందులో వేసేస్తాం. మూత పెట్టేసి కుక్ చేస్తే ఆ తేమంతా పీల్చుకొని రైస్ రెడీ అయిపోతుంది. తర్వాత దాన్ని దీనిపైన మనం ఆ మసాలాతో పాటు వేసేస్తే చాలా బాగుంటుంది. చూడండి ఇప్పుడు గుడ్లు కూడా ఫ్రై అయిపోయాయి. దీన్ని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం. కొంచెం మసాలా వచ్చినా పర్లేదు, పర్ఫెక్ట్. చూడండి ఈ గుడ్లని మళ్ళీ రైస్ పైన మనం వేసుకుందాం. ఇప్పుడు మసాలా అంతా కలిపేద్దాం. మరి కొంచెం నీళ్లు పోసేసి దీన్ని ఇలా ఈ మాత్రం నీళ్లు మనం ఉంచేసి దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు వేడి నీళ్ళల్లో రైస్ కుక్ చేసి దీంతో పాటు వేసుకుందాం. వేడి నీళ్ళు దాంట్లో ఉప్పు. మనకి కొంచెం సముద్రపు నీళ్ళల మనకి ఉప్పు ఉండాలి, కానీ ఉడకట్టే దానికంటే కొంచెం తక్కువ ఉండాలి. అంటే మనం బిర్యానీ చేసేటప్పుడు మనం నీళ్ళని ఉడకట్టేస్తాం, అలా చేసే మెథడ్ కంటే దీంట్లో కొంచెం తక్కువ ఉండాలి. ఎక్కువైంది అనుకోండి తినడానికి బాగోదు. అలాగే కొంచెం నూనె మనకి రైస్ పలుకులు పలుకులుగా రావడానికి. ఇందులో అబ్జార్ప్షన్ మెథడ్ ఏం ఉడగట్టేది ఏం లేదు. కొంచెం పుదీనా కూడా వేస్తే అప్పుడప్పుడు రైస్ కొంచెం గ్రీనిష్గా మీరు రెస్టారెంట్స్లో అక్కడిక్కడ తింటుంటారు కదా, దీనివల్ల వస్తుంది. దీంట్లో ఆ నీళ్లు ఉడుకుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఈ రైస్ని మనకి ఒక్కసారి బాయిల్ వచ్చిన తర్వాత ఈ విధంగా ఒకసారి కలిపేసుకోండి. తేమ ఆల్మోస్ట్ అయిపోతుంది అన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి కలపండి. ఈ బాస్మతి రైస్ ఈ ఉడుకుతున్న నీళ్లలో నాట్యం చేసుకుంటూ అన్నీ పర్ఫెక్ట్గా మనకు కుక్ అవుతుంది. అబ్జార్ప్షన్ మెథడ్ అంటే ఆ ఉన్న నీళ్ళన్ని తీసేసుకుంటుంది. ఇలా చూడండి ఇప్పుడు నీళ్లు ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. సైడ్లలో కొంచెం పైకి ఇట్లా అనేసేయండి. మనకి రైసు మంచిగా పలుకులు పలుకులుగా తయారవుతుంది. ఇలా చేసిన తర్వాత స్లో మంటలో మూత పెట్టేసి ఇంకొక 3 నిమిషాలు కుక్ చేయండి. ఆ తేమంతా వెళ్ళిపోతుంది. రైస్ ఇంకా కొంచెం తేమ ఉంది, అది మనం ఇందులో వేసినప్పుడు చూద్దాం. ఇందులో పుదీనాకు, అలాగే కొత్తిమీర, మిరియాలు. మిరియాల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఈ మిరియాల్ని మనం ఒక రోట్లో వేసేసి, మిరియాలు ఎప్పుడైనా వీలైతే ఫ్రెష్గా దంచుకోండి, ఎందుకంటే ఆ ఫ్లేవర్ చాలా ఉంటుంది. మిరియాలు దంచేసిన తర్వాత దాని ఫ్లేవర్ తగ్గిపోతుంది. ఇప్పుడు దీని లోపల ఆ దంచిన మిరియాలు అన్నింటినీ వేద్దాం. అన్నీ చూశాను కానీ ఇందులో ఉప్పు కూడా మరొక్కసారి మనం చెక్ చేసుకోవాలి. ఉప్పు ఇందులో ఉంది, సరిపడా ఉంది. ఇప్పుడు మన రైస్ ఏదైతే ఉందో మనం దీనిపైన వేసే ముందు కొంచెం మసాలా మీరు తీసి ఈ కోడిగుడ్డుతోటి కూడా, కోడిగుడ్లు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ మసాలా కొంచెం తీసి పెట్టుకోండి. ఉడికించుకున్న రైస్ అబ్జార్ప్షన్ మెథడ్లో దీన్ని చూడండి ఇలా పొడి పొడిగా వేయాలి. దీంట్లో కొంచెం తేమ ఉంది, అది కూడా ఇలా గాల్లో నుంచి వేస్తే ఏమవుతుంది, ఆ రైస్ మనకి పలుకులు పలుకులుగా బ్రహ్మాండంగా వస్తుంది. అదే ముద్దలా అయింది వేసామనుకోండి మన రైస్ బాగోదు. మనకి బిర్యానీ అంటేనే ఇలా పలుకులు పలుకులుగా ఉండాలి. రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది. ఇప్పుడు దీని తర్వాత మన గుడ్లని ఏదైతే మసాలా ఉందో ఇలా మనము వడ్డించేటప్పుడు ఆహా గుడ్లు పైన కనిపిస్తే మజా ఉంటుంది చూసేవాళ్ళకి కూడా. కొంచెం ఇందులో తేమ పడుతుంది, ఏం ప్రాబ్లం లేదు, కొంచెం తేమ. అలా వేసుకుందాం అంతే. కొంచెం కొత్తిమీర అయితే మన బిర్యానీ అంటే చాలు. మన కుంకుమ పువ్వు నీళ్ళు మనకి ఉంటే బాగుంటుంది. ఈ విధంగా వేసేసి మూత పెట్టేసి మనం స్లో మంటలో 4-5 నిమిషాలు పెట్టి బంధేసాం. 4-5 నిమిషాలు స్లో మంటలో పెట్టి స్టవ్ కట్టేసి మరో 4 నిమిషాలు ఆగాను, ఎందుకంటే ఏదైనా తేమ ఉంటే అది కూడా చక్కగా పీల్చేసుకుంటుంది. తర్వాత ఆహా చూడండి మనం చేసుకున్న ఈ బిర్యానీ ఎంత అందంగా ఎంత అద్భుతంగా ఉందో. మనకి కింద మసాలా ఉంటుంది, మసాలా కావాలి అనుకుంటే ఆ కింద నుంచి మనం ఇలా కొంచెం పైకి కలిపేసుకొని ఈ రైస్ని ఇలా వేసామనుకోండి ఆ మసాలా ధరగా ఉంటుంది. ఇలా కోడిగుడ్లని వేసుకోండి. మనకి అందులో ఆ మిరియాల వల్ల దీనికి ఒక మంచి సువాసన వచ్చేసింది. దీంతోపాటు రైతా కానీ, మిర్చికా, సాలన్ కానీ, క్యాప్సికం కూరలు కానీ ఎన్నో రకరకాల గ్రేవీ లాంటివి చేసి కూడా వడ్డించుకోవచ్చు. నాకైతే బిర్యానీ ఉంటే పక్కన కొంచెం రైతా ఉంటే చాలు ఆహా అనిపిస్తుంది. ఇంకేంటి ఆలస్యం, మరి తినేద్దామా కోడిగుడ్డు బిర్యానీ. చేసుకోండి, తినండి.
కోడిగుడ్డు మిరియాల బిర్యానీ. దీన్ని తయారు చేయడం కోసం ముందుగా కోడిగుడ్లని 8 నిమిషాల పాటు ఉడికించి దాని షెల్ తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్ లో నూనె వేసి హోల్ గరం మసాలా అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కరివేపాకు ఉప్పు వేసి ఉల్లిపాయల్ని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కట్ చేసిన టమాటాలు కొంచెం నీళ్లు ధనియాల పొడి గరం మసాలా జీలకర్ర పొడి కారం పొడి అన్ని వేసి కుక్ చేసుకోండి. मसाला सॉफ्ट गा कुक तरवाता आ मसाला साइड की जरिपी कुछ पसुपु कारप पोड़ी आ नूनल वेसी कोड़िगुड्लन लाइट गा वेंची पेट्टुकोंडी. तरवाता कोड़िगुड्लनी तीसी पक्कन पेट्टी दांट्लो कुछ नीलू पोसी लाइट गा कुक चेसी पेट्टुकोंडी. ओकटी की रेंडु कप्पुल चप्पुल नीलू तीसुकोनी दांट्लो कुछ नूने उप्पु वेसी मनं नानपेट्टुकुन्न बासमती राइस नी वेसी अब्सॉर्प्शन मेथड लो कुक चेसुकोंडी. एप्पुडैते राइस तेमंता पील चेसुकुंटुंदो मन मसाला नी वेडी चेसी पुदीना कोत्तिमीर अलागे क्रश चेसिन मिरियालु कूडा कुछ ఉప్పుతో పాటు వేసి కుక్ చేసుకోండి. దీనిపైన ఉడికిచ్చిన రైస్ ని వేసి దానిపైన చూపించిన విధంగా మసాలా గుడ్లని అరేంజ్ చేసి కావాలంటే కొంచెం నీళ్లు వేసి కొత్తిమీర కుంకుమ పువ్వు నీళ్లు కూడా వేసి మూత పెట్టి ఒక 3-4 నిమిషాల పాటు కుక్ చేసి స్టవ్ బంద్ చేయండి. వేడి వేడిగా కొట్టించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసేశారు కదా మరి ఈ రోజు సూపర్ షెఫ్ వంటకాలు. మళ్ళీ రేపు ఇదే టైం కలుద్దాం. అప్పటిదాకా సీ యు బై బై.